రైతు బంధు పథకం ఆపలే, ప్రతి సన్నాజోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని అంటాడు. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధు వేయలే. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా, ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఇదే చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి, రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడిరు కదా. అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించిండ్రు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాస్త మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాటి పట్టి మీకు గోరి కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరి కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీ ఘట్టం. మా వెడమ బొత్తు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంకా ఎడమ బొత్తు మన ఖానాపూర్ ఎమ్మెల్యే, ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసి బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమి లేదు. కానీ మీ అభిమానం మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ బీఫాము